ఆడపడుచుల పుస్తెలు మట్టెలు దీపించడం ఏదైతే ఉన్నదో ఇది అత్యంత ఆవేదన కలిగించేటువంటి బాధ కలిగించేటువంటి చర్య. ఇది దేశంలో ఎక్కడా జరగనటువంటి రీతిలో మెదక్ జిల్లాలో పరీక్షా కేంద్రంలో ఈ రకంగా పుస్తే మట్టలు తీపించడం ఏదైతే ఉందో భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తాం. హైందవ సాంప్రదాయం ప్రకారం పెళ్ళైనటువంటి ఆడపడుచు ధరించేటువంటి పుస్తే మట్టెలు తీపించేటువంటి దుస్థితికి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు దిగజారింది, ఈ రకమైనటువంటి దుశ్చర్యకు ఎందుకు పాల్పడింది, భారతీయ జనతా పార్టీ సూటిగా ప్రశ్నిస్తుంది. పరీక్షలకు సంబంధించినటువంటి నియమాలు కానీ నిబంధనలు కానీ ఈ రకమైనటువంటి పుస్తెమట్టలు తీసేటువంటి నిబంధనలు లేవు. అవే పరీక్షా కేంద్రాల్లో కానీ ఇతర పరీక్షా కేంద్రాల్లో కానీ ఇతర మత సాంప్రదాయాల వేషధారణలో వచ్చినటువంటి వాళ్ళ విషయంలో కానీ ఈ రకమైనటువంటి చర్యకు పాల్పడలేదు. అంటే ఇక్కడ హైందవ సంస్కృతిని హైందవ సాంప్రదాయాన్ని కించపరిచి మరి వివక్షను చూపించి ఆ వివక్ష ద్వారా నేను మీ పక్షాన ఉన్నాననేటువంటి సంకేతాన్ని పంపి ఎన్నికల్లో లబ్ధి పొందడానికి ఇంత దురదృష్టకరమైనటువంటి స్థితికి ఇంత దిగజారినటువంటి స్థితికి ఈ రాష్ట్ర ప్రభుత్వం పాల్పడ్డది.